తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు గరంగా ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. వేకోజాం నుంచి భక్తజనం దేవాలయాలకు పోటెత్తుతున్నారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీగిరి క్షేత్రం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, శ్రీముఖలింగం, రావివలస, మహేంద్రగిరి, రామతీర్థం, నర్సీపట్నం, వేములవాడ, కీసర తదితర ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. హరహర మహాదేవ, శంభో శంకర, శివోం అంటూ భక్తులు పరమశివుణ్ణి స్మరిస్తున్నారు. శివునికి మహాప్రీతి పాత్రమైన మహాశివరాత్రి రోజున బిల్వార్చకం, రుద్రాభిషేకాలతో ఆ ముక్కింటి సేవలో తరిస్తున్నారు. అయ్యప్ప స్వామి వారి గుడి ఎదురుగా ఉన్న 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 కోరికొల్చిన వారికి కొంగు బంగారం, అందరి కోరికలను తీర్చే బోలా శంకరుడు ఆయన. పరమశివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన శైవ క్షేత్రాలను శివనామస్మరణతో మారుమోగుతాయి. మహాశివరాత్రి పర్వదినం అంటే శివయ్యకు, శివుడి భక్తులకు అత్యంత ఇష్టమైన రోజు. ఈరోజు ఎవరైతే భక్తితో శివుణ్ణి పూజిస్తారో, ఉపవాస జాగరణ దీక్షలను ఆచరిస్తారో వారికి శుభాలు కలుగుతాయని, శివుడు కటాక్షం వారిపై ఉంటుందని చెప్తున్నారు. చంద్రమాన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో శివరాత్రి పండుగ వస్తుంది. అయితే వీటిని మాస శివరాత్రిగా పిలుస్తారు. కానీ సంవత్సరంలో ఒకసారి మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్థి నాడు మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన సాధారణంగా ఫిబ్రవరి నెలలో మార్చిలోనే వస్తుంది. ఇది శీతాకాలం ముగింపు మరియు వసంతకాలం వేసవిల ప్రారంభాల్లో అవుతాయి. ఇక మహాశివరాత్రి పర్వదినాన శక్తి, ప్రేమ, ఏకత్వం యొక్క స్వరూపంగా భావిస్తారు. శివరాత్రి పర్వదినాన శివయ్యను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.